ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ రాజేష్ అనే వ్యక్తి సెంట్రల్ జైల్లో ఓ హత్య కేసు కారణంగా శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు అయితే హఠాత్తుగా తన తండ్రి చనిపోవడంతో కోర్టు ద్వారా పెరోల్ మీద జూన్ పదహారు రెండు వేల పంతొమ్మిది తన తండ్రి అంత్యక్రియల కోసం బయటకు వచ్చాడు తన స్నేహితుడిని హత్య చేసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అతని తండ్రి వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయాడు ఇక తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి పద్నాలుగు రోజులు కూడా గడిచిపోయాయి పెరోల్ చివరి రోజు సాయంత్రం సెంట్రల్ జైల్లో రిపోర్ట్ చేయాలి కానీ ఆ రోజు అతను రాలేదు దీంతో జైలు అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు నీల్బత్ పోలీసులు జైలు అధికారులకు లేఖ రాశారు ఈ రాజేష్ పర్మార్ అనే వ్యక్తి అగ్ని ప్రమాదంలో చనిపోయాడు జీవితం మీద విరక్తి చెంది జైలుకు మళ్ళీ వెళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని సమాచారం ఇచ్చారు దీంతో డెడ్ అని జైలు అధికారులు నమోదు చేసుకున్నారు అయితే ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అఖిల్ పటేల్ కొత్తగా క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా చార్జ్ తీసుకున్నారు మొత్తం కేసులను పరిశీలిస్తున్న ఆయనకు పెరోల్ మీద బయటకు వచ్చిన రాజేష్ చనిపోయాడని నివేదిక చూశారు వెంటనే లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకురావాలని ఆదేశించారు ఆయన ఆయన ఆదేశించినట్టుగానే ఫైల్ కూడా తీసుకొచ్చారు పోలీసు పోలీసులు ఆ ఫైల్ తీసుకుని అఖిల్ పటేల్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఆ ఫైల్లో ఉన్న పోస్ట్మార్టం రిపోర్ట్ చూశారు అది చూడగానే ఆయన షాక్ అయిపోయారు రాజేష్ ను గొంతు నిలిమారు ఊపిరాడక చనిపోయారని రాసి ఉంది గొంతు నిలిమారు అని రాసి ఉంటే తన శరీరానికి నిప్పంటించక ముందే చనిపోయాడు అని అర్థం ఇది క్లియర్ గా హత్య అని తెలియడం లేదా అని అడిగారు అధికారులు నీళ్లు నమిలారు ఆత్మహత్య లేక దొరికింది సార్ చేతి రాత అతనిదే మేము విచారణ చేశాము అందుకే క్లోజ్ చేశామన్నారు కానీ గొంతు నిలిమారు అని పోస్టుమార్టం రిపోర్ట్ లో ఉంది కదా అన్నారు ఐపీఎస్ అధికారి దీంతో ఈ కేసులో తేడా ఉంది రీఇన్వెస్టిగేషన్ దానికి స్టేషన్ పోలీసులు ఓకే అన్నారు ఆ ఫైల్ చదువుతూ ఉండగానే ఐపీఎస్ ఆఫీసర్ అఖిల్ కు మరో మిస్సింగ్ కేసు కనిపించింది రాజు రక్వార్ అనే యువకుడు కనిపించడం లేదని అతని భార్య జూన్ ముప్పైనా నీల్బంద్ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేసింది కానీ అంట్రెస్డ్ గా రాశారు చివరిగా అండర్ ఇన్వెస్టిగేషన్ అని కూడా రాశారు అధికారులు దీంతో మళ్లీ ఐపీఎస్ ఆఫీసర్ అఖిల్ పటేల్ స్టేషన్ అధికారులను పిలిపించారు రాజేష్ పర్మార్ కేసులోని ఫోటోలను పరిశీలించిన అధికారి అతని ఇంటి ముందు ఉన్న చెప్పులను ఫోటోల్లో చూశారు అవి సాధారణ స్లిప్పర్స్ కానీ ఈ రాజేష్ పర్మార్ పర్సనల్ ఫోటోస్ లో షూస్ తో పాటు ఖరీదైన శాండిల్స్ కూడా వేశాడు కాబట్టి అతని ఇంటి బయట ఉన్న చెప్పులు అతనివి కావని ఐపీఎస్ ఆఫీసర్ అనుమానించారు దీంతో ఈ రెండు కేసులకు లింక్ ఉందేవో చూడాలని ఆదేశించారు ఆయన ఎందుకంటే రాజేష్ చనిపోయిన మరునాడే మిస్సింగ్ కేసు నమోదైంది దీంతో మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను రెడీ చేశారు ఉన్నతాధికారులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఈ రాజేష్ పర్మార్ కేసును తెలిసే పనిలో పడ్డారు రాజేష్ పర్మార్ ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన లేఖ అతనిదేనా లేదా బలవంతంగా ఎవరైనా రాయించి హత్య చేశారా బయట ఉన్న చెప్పులు ఎవరైనా తెలిచే పనిలో పడ్డారు పోలీసులు ఈ రాజేష్ జైలు నుంచి బయటకు వచ్చాక వాడిన ఫోన్ అతని తండ్రిదే అప్పటికే అతని తండ్రి చనిపోవడంతో ఆ ఫోన్ మాత్రమే పోలీసులకు తెలుసు ఎందుకంటే అంతకుముందు అతడికి ఫోన్ లేదు జైల్లో ఉన్నాడు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లి తన కూతురు దగ్గరకు వెళ్లిపోయింది ఇంట్లో ఎవరూ లేరు ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు రాజేష్ ఇక అతని తండ్రి ఫోన్ డేటా తీయగా నిహాల్ అనే వ్యక్తితో అంతకుముందు మాట్లాడినట్లు తేలింది ఇతను గుజరాత్లో ఉంటున్నాడని అతని ఫోన్ డేటా ద్వారా గుర్తించారు ఈ నిహాల్ గురించి పోలీసులు రాజేష్ ఇంటి పక్కల వారిని అడగ్గా ఒకప్పుడు రాజేష్ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఖాళీ చేసి వెళ్లిపోయాడని స్థానికులు చెప్పారు దీంతో రాజేష్ కేసు గురించి నిహాలు తెలిసి ఉండొచ్చని భావించారు అతని సొంతూరులో ఉండగా స్థానిక పోలీసుల సాయంతో అరెస్టు చేసి భోపాల్కి తీసుకొచ్చారు పోలీసులు ఈ నిహాల్ ను ఏం చేశావు ఎలా చనిపోయాడు ఎందుకు చంపావని ప్రశ్నించారు అయితే అప్పుడే ఈ క్రైమ్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు నిహాల్ అసలు రాజేష్ చనిపోలేదన్నాడు నిహాల్ మాటలని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు పోలీసులు సరిగ్గా ఇలానే జరిగి ఉంటుందని ఐపీఎస్ ఆఫీసర్ ముందే విచారణ సిబ్బందికి కూడా చెప్పేశారు నిజంగా అదే జరిగింది కూడా తాను జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఈ ప్లాన్ చేశాడని చెప్పాడు నిహాల్ మరి రాజేష్ పర్మార్ ఇంట్లో చనిపోయింది ఎవరు అని అడగ్గా నాకు తెలియదు అన్నాడు నిహాల్ మరి నీ పాత్ర ఏంటి అని అడగ్గా నాకేమీ తెలియదు సార్ లక్ష రూపాయల అవసరం ఉంటే కలిశాను సరిగ్గా అదే సమయంలో తనకొక ఐడియా చెప్పాడు అంతేకాదు అతని గర్ల్ఫ్రెండ్తో రెండోసారి నేనే కలిపాను అంతకుమించి నాకేమీ తెలియదు నా పేరు మీద సిమ్ కార్డ్ తీసుకుని అతనికి ఇచ్చాను అందుకు నాకు లక్ష రూపాయలు ఇచ్చాడని పోలీసులకు చెప్పాడు నిహాల్ దీంతో ఈ రాజేష్ కేవలం నిహాల్ తో మాత్రమే ఫోన్ లో మాట్లాడుతున్నాడు అతన్ని తప్ప ఎవ్వరిని నమ్మలేదు గుజరాత్ లో ఉన్న నిహాల్ ను భోపాల్ పోలీసులు పట్టుకోలేరని అనుకున్నారు కానీ ఒకసారి ఫోన్ లో మాట్లాడితే చాలు దొరికిపోతామన్న సంగతి మరిచిపోయాడు ఈ రాజేష్ ఇక్కడే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు నిహాల్ సిమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని కోరారు లేదంటే నీ పేరు మీద ఉన్న సిమ్ ను హంతకుడికి ఇచ్చావు కాబట్టి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇక చేసేది లేక సరేనని తన సిమ్ కార్డును ను పోలీసులకు ఇచ్చాడు నిహాల్ ఇక రాజేష్ వాడుతున్న సెల్ ఆధారంగా చెన్నైలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు చెన్నై వెళ్లిన తర్వాత భోపాల్ పోలీసులు స్థానిక పోలీసుల స్థాయితో లొకేషన్ ను కలిపెట్టారు కానీ తరచూ లొకేషన్ మారుస్తూ ఉన్నాడు రాజేష్ దీంతో నిహాల్ సెల్ నుంచి కాల్ చేశారు తాను పని మీద చెన్నై వచ్చాను చిన్న పని ఉందని నిహాల్ మాదిరిగా అతని సిమ్ నుంచే కాల్ చేశాడు పోలీస్ అధికారి తాను వచ్చి కలుస్తాను అని చెప్పాడు రాజేష్ ఎందుకంటే నిహాల్ తప్ప తన నంబర్ ఎవరికీ తెలియదు కాల్ కూడా ఆ నెంబర్ నుండే వచ్చింది దీంతో రాజేష్ బలంగా నమ్మాడు చాలా రోజుల తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ నిహాల్ ను కలవాలనుకున్నాడు చివరకు ఎస్కేఎన్ ఎన్ లాడ్జ్ లో తానున్నానని నిహాల్ నంబర్ నుంచి ఫోన్ చేయగానే రాత్రి తొమ్మిది గంటలకు రాజేష్ వచ్చాడు రూమ్ నెంబర్ వన్ జీరో నైన్ దగ్గరకు వచ్చి కాల్ చేశాడు రాజేష్ లోపల వచ్చేయమన్నారు కానీ మాట్లాడింది పోలీసులు అప్పటికే లాడ్జి కారిడార్ లో ఇద్దరు పోలీసులు మాట వేశారు అయితే రాజేష్ గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే లుంగి కట్టుకుని తమిళియన్ మాదిరిగా విభూదు పెట్టి పెట్టుకుని వచ్చాడు రాజేష్ దీంతో అతన్ని గుర్తించలేకపోయారు ఇక గదిలోకి రాజేష్ రాగానే పోలీస్ టీం పట్టుకుని బేడులు వేసేశారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి భోపాల్ తీసుకెళ్లిపోయారు అక్కడ తన మటర్ మిస్టరీతో పాటు జీవితంలోని మజా గురించి చెప్పాడు రాజేష్ ఈ రాజేష్ తల్లి చనిపోవడంతో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన రాజేష్ కు అంత్యక్రియల తర్వాత పది రోజుల సమయం మిగిలింది అదే సమయంలో మిగిలిన పది రోజులు ఎంజాయ్ చేయాలనుకున్నాడు అలాగే తన పాత ప్రియురాలతో కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు రాజేష్ పర్మార్ ఆమెను తన ఇంట్లోనే పగలంతా ఉంచుకొని ఎంజాయ్ చేసేవాడు సాయంత్రం సమయానికి తన ఇంటికి వెళ్లిపోయేది రాజేష్ పర్మార్ తన ప్రియురాలతో ఎంజాయ్ చేసిన తర్వాత జీవితం మీద ఆశ చిగురించింది కావలసినంత ఆస్తిని తండ్రి సంపాదించి పెట్టాడు కానీ తొందరపాటులో ఈగోకి వెళ్లి హత్య చేసి జైలుపాలయ్యాడు తన లవర్తో లైఫ్ హాయిగా ఉంది ఆమెకు పెళ్ళైనా కూడా రాజేష్ అంటే చాలా ఇష్టం డబ్బులు కూడా ఇస్తాడు వీరి మధ్య ఉన్న బంధం రాజేష్ పర్మార్ జైలుకు వెళ్లకు ముందు చాలా రోజులు సాగింది కానీ హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత అతని ప్రియురాలు రాజేష్ దగ్గరకు రావాలంటే భయపడింది అయితే పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత నిహాల్ ద్వారా నిన్ను చూడాలని ఉందని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చాడు ఆమెకు లక్షల రూపాయలతో బంగారం కొనిపించి ఆభరణాలు చేయించి మచ్చిక చేసుకుని మజా చేస్తూ ఉన్నాడు రాజేష్ పర్మార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న లైఫ్ అంతా బాగుంది మద్యం తాగుతూ తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సా చేస్తూ ఉన్నాడు స్వర్గం కనిపిస్తోంది మరోవైపు పెరోల్ టైం కరిగిపోతుంది టెన్షన్ పట్టుకుంది చూస్తూ ఉండగానే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు నిమిషాల కరిగిపోతూ ఉన్నాయి దీంతో ఎలాగైనా సరే జైలుకు మళ్ళీ వెళ్ళొద్దనుకున్నాడు తనతో క్లోజ్ గా ఉన్న ఒకప్పటి స్నేహితుడు నిహాల్ ను గుజరాత్ కు పిలిపించుకున్నాడు ఈ నిహాల్ రాజేష్ ఇంట్లోని పైపోషణలో అద్దెకుండేవాడు అప్పుడే వీరి మధ్య స్నేహం మొదలైంది పెళ్ళైన తర్వాత నిహాల్ మళ్లీ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు కానీ వీరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూ ఉంది అయితే జైలుకి వెళ్లకుండా ఉండేందుకు తనలా ఉండే వ్యక్తిని హత్య చేయాలనుకుంటున్నాను సాయం చేయాలని నిహాల్ ను అడిగాడు రాజేష్ తాను మాత్రం చేయనన్నాడు కొత్తగా పెళ్ళైంది అసలు ఇప్పుడు నేను ఇలాంటివన్నీ చేయనని చెప్పేశాడు తనలా ఉండే వ్యక్తిని పట్టుకునేందుకు ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్కు వెళ్లేవాడు రాజేష్ ఆ టైంలోనే తనలాగే ఎత్తున్న వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు వ్యాపారం కలిసే చేద్దామని సాయంత్రం ఇంటికి విందుకు పిలిచాడు అతనే రాజు రక్వర్ ఇంటికి పిలిచి అతనికి మద్యం తాగించాడు ఈ రాజు రక్వర్ కూడా ఫ్రీగా వస్తున్న కాస్ట్లీ మందుతో ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ ఆ తర్వాత రోజే రాజు రక్వరకు బాగా మద్యం తాగించి మెడకు ఉరేసాడు అయితే అతను చనిపోయాడు అనుకున్నాడు రాజేష్ అంతకు ముందే నా చావుకు ఎవరో కారణం కాదు నాన్న చనిపోయాక నాకు బ్రతకాలనిపించడం లేదు మళ్లీ జైలుకు వెళ్లాలంటే బాధగా ఉంది నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి మంటలు అంటుకోకుండా ముందు రూమ్ లో టేబుల్ పై రాసి పెట్టాడు తేరా పెట్రోల్ పోసి రాజు మృతదేహాన్ని కాల్చి చనిపోయాడు అనుకుంటున్న వ్యక్తి మళ్లీ కదిలాడు దీంతో కొన ఊపిరితో ఉన్న రాజు పేకను చేతులతో చంపాడు అలా చంపకుండా డైరెక్ట్ గా పెట్రోల్ పోసి ఉంటే ఈ రాజేష్ దొరికేవాడు కాదేమో కదిలాడని చెప్పి స్వయానా తన చేతులతో చంపాడు అదే అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్ లో బయటకొచ్చింది గది మొత్తం పెట్రోల్ పోసి కిటికీలో నుంచి అగ్గిప్పులను విసిరేసాడు ఆ తర్వాత నిహాల్ పేరుతో ఉన్న సిమ్ము తీసుకుని చెన్నై పారిపోయాడు లోకల్ పోలీసులు సూసైడ్ లెటర్ దొరకడంతో చేతి రాతను పరిశీలించి చనిపోయింది రాజేష్ అనుకున్నారు అయితే లోకల్ పోలీసులు మాత్రం ఈ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఈ రాజేష్ ఎవరో చంపారు అనుకున్నారు పోలీసులు పాత కక్షల వల్ల చనిపోయి ఉండొచ్చు అనుకున్నారు ఒకవేళ మిస్సింగ్ కేసు రాకపోతే ఇదే నిజమనుకునేవారు కూడా కానీ విచారణ సాగుతుంటే రాజేష్ అనే వ్యక్తి వేరే వ్యక్తిని హత్య చేశాడని అర్థమైంది ఇలా హత్య చేసేందుకు దాదాపు పది సినిమాలు చూసి ప్లాన్ చేశాడు ఈ రాజేష్ ఇక ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఒక హత్య కేసును తప్పించుకునేందుకు మరో హత్య చేసి ఇప్పుడు రెండు హత్యల కేసు నెత్తి జైల్లో చెప్పకూడ తింటూ ఉన్నాడు అలా అసలు శిక్షే లేకుండా చేసుకుందాం అనుకున్నాడు ఇప్పుడు డబల్ శిక్ష అనుభవిస్తున్నాడు మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని అనుమానంలోని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇన్ఫర్మన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి